నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, గుజరాత్, ఉత్తర భారత దేశాల పాఠశాలల్లో హాజరు పేర్లు పిలిచినప్పుడు పిల్లలు ప్రెజెంట్ అని చెప్పకుండా బదులుగా జై శ్రీరామ్ అని పలుకుతున్నారు. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని సుమారు 50 మందికి కృత్రిమ కాళ్లను అందజేశారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన పేదలకు ఈ కృత్రిమ కాళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. అలాగే చాలా పాపరాలు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ గత ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా తెలుసుకొని ఇటువంటి డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్లో ప్రతి జిల్లాలో కూడా వస్తే బాగుంటుందని విధంగా నాయకులు కూడా అంటే అధికారులు ఉన్న వాళ్ళకు కూడా కన్వీక్ కలిగించి విధంగా ఈ యొక్క ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఈ రోజున అనేక సేవలు అందిస్తుంది. దానికి ఆ భగవంతుడికి మీకు కృతజ్ఞతగా అంటే మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞ ఉండాలని చెప్పి చెప్పేదే ఇక భారతీయ హిందూ ధర్మం. ఏదైతే రామరాజ్యాన్ని మనం చూడాలి చూడాలి చిన్నప్పటి సినిమాల్లోనే కథలు విన్నాము, ఆ రామరాజ్య స్థాపన దిశగా 500 సంవత్సరాల క్రితం ఆ బాలరాముని ఆ గుడిలోంచి ఆ గుడి నాశనం చేసి బయటికి విశ్లేషించిన తర్వాత మన జన్మలో మన కాలంలో 500 సంవత్సరాల తర్వాత ఆ బాలరాముని తిరిగి ప్రతిష్ఠించుకుంటున్నాము. అది మన జీవితంలో మన కాలం ముందు లేదు, జనవరి 22న జరుగుతుంది. ఇది ఒక శుభదృష్టంగా భావించి ఇక రానున్న రోజులంతా కూడా రామరాజ్యంగా ఒక భారతదేశం వెలుగుతుందని చెప్పి ఆశిద్దాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మనం చూస్తుంటే భారతదేశం ఇక్కడ ప్రజలు డాక్టర్ సముద్ర రాములు గారు మన అందరికంటే ఎప్పుడో అమెరికాకు వెళ్ళారు. వారు చెప్తారు వారు అమెరికాకు వెళ్ళినప్పుడు భారతీయుల మీద ఉన్న గౌరవం కావచ్చు, వారి మీద ఉన్న ఒక ఒపీనియన్, ఈ రోజున అదే భారతీయుల మీద ఈ యొక్క అమెరికాలో ఉన్న భావన లేదా ఒపీనియన్ అనేది ఎంత మార్పు చెందిందనేది మనందరం చూడవచ్చు. ఒకప్పుడు మనం చాలా హెడ్గా మనం చెప్పుకోవాలంటే మేము ఇండియా నుంచి అని చెప్పుకోవాలంటే కొంచెం నలతగా లేదా బాగుంటే అవమానం ఉండేది. ఈ రోజున నేను ఇండియా నుంచి లేదా భారత్ నుంచి అని చెప్పుకునే స్థాయికి ఈ యొక్క భారతదేశం ఎదిగింది. మరి ఈ యొక్క భారతదేశం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్న సుప్రీంకోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. అది ఎప్పుడు తెప్పించాల్సింది సుప్రీంకోర్టు. ఇప్పుడు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది ఎవరికి తెలియదు. అంటే ఏంటి తతకం అంతా, రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోటర్లకు ఉండేవాడు కూడా డీజేకి అనుకూలంగా ఉండాలా, ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయినంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కట్టుదిట్టం చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. 17A వర్తిస్తా చంద్రబాబు గారికి అరసేడు. సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపేందుకు కాంగ్రెస్ న్యాయ యాత్రను చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
మిగతా పార్టీలు చేయలేని పనిని తాము చేసి చూపుతామని ఆయన ఈ యాత్రలో నొక్కి చెప్పారు. అలాగే ఇప్పటి వరకు న్యాయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. I'd like to thank you once again for coming here this morning. It's a big honor for me to come and talk to you today. Thank you. It doesn't matter if you're a small state. You should feel equal to all other people in the country. That is the idea of the Bharat Jodo Nyaya Yatra. To give justice to people, to make the politics, the society... అంబేడ్కర్ గారిపై ఉన్న అభిమానంతోనే విజయవాడలో విగ్రహం ఏర్పాటు, ఎస్సీలపై వివక్షతని రూపుమాపాలన్నదే సీఎం లక్ష్యమని ఆ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తన బాధ్యతను భుజాన వేసుకుని ఏపీ సీఎం జగన్ ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు. అహర్నిశలు ఎస్సీల పక్షపాతిగా సీఎం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్లారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుణ్ణి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వారు ఖండించారు. జైపాల్ రెడ్డిని నేటి యువత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మార్క్ నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి 82వ జయంతి కార్యక్రమం స్ఫూర్తి స్థల్ అంకితం చేసిన సందర్భంగా అభినందించారు. చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా మరి ఒక మంచి భాషతో వారు మాట్లాడేవారు. ఈరోజు రాజకీయాలంటే పతనం అవుతా ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు ఎంత కఠినంగా మాట్లాడినా భాషలో మాత్రము ఏ రోజు కూడా మరి స్థాయి తగ్గించి భాష ఉపయోగించలేదు. చాలా కర్కశంగా మాట్లాడేటువంటి వాళ్ళు, చాలా గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు, కఠినంగా విమర్శించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు రాజకీయాలలో స్థాయి దిగజార్చి మరి ఏ రకంగా ప్రజలు మరి ఆకట్టుకునేటువంటి పదాలు కాకుండా మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ రాజకీయాలలో ఈరోజు రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. కానీ జైపాల్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కావచ్చు, లేక గౌతు లచ్చన్న కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, వి రామారావు గారు కావచ్చు, జూపూడి యజ్ఞనారాయణ గారు కావచ్చు, అనేక మంది శాసనసభలు శాసనసభ బయట వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళు, ప్రభుత్వం యొక్క పొరపాట్లు అక్రమాలను ప్రజల ముందు పెట్టేటువంటి వాళ్ళు. నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గౌరవార్థం నిర్మించిన పూర్తి స్టాల్ స్మారకాన్ని వారు అంకితం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి పార్లమెంట్ అత్యుత్తమ నేతగా అవార్డు పొందడం గొప్ప విశేషమని ఆయన సేవలను కొనియాడారు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా,
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర స్థాయిలో చీఫ్ స్పోక్స్ పర్సన్గా అనేక పదవుల్లో ఈ ప్రాంతానికి దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఏర్పడ్డదంటే అది జైపాల్ రెడ్డి గారి చొరవని ఒకసారి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆనాడి ఉమ్మడి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకి 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించిన గొప్ప నాయకుడు, ఒక సమర్థవంతమైన మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వారి వాగ్దాటి, వారి ఒరిటోరియల్ స్కిల్స్ దేశం అంతా తెలుసు. గత 4 సంవత్సరాల నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన డిఏ, పిఆర్సి తదితర బకాయిలన్నీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వాటిని సాధించడమే లక్ష్యంగా యూటీఎఫ్ పోరుపాటు పట్టిందని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో సాంప్రదాయ దుస్తులను ధరించి గాలి కొదిలేసిన బకాయిలు చెల్లించాలంటూ గాలిపటాలను ఎగురవేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగువారి ఎంతో ఉన్నతమైనటువంటి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ఈరోజు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా గాలిపటాల ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం గాలిపటాలు అనేటువంటి ఈ ఆర్థిక బకాయిలను పైకి వదిలేసింది. ఈ ఆర్థిక బకాయిలను దారము అనేటువంటి మా ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా ఆ యొక్క ఆర్థిక బకాయిలను సాధించుకోవడానికి కృషి చేస్తాం. ఈ రోజుతో ఈ ఉద్యమం ఆగిపోదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ ఉన్నటువంటి 18,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. అలా విడుదల చేయని పక్షంలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం పైన ఒక తీవ్రమైనటువంటి ఉద్యమ రూపాన్ని రూపొందించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గుర్తుంచుకొని మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు అనేక రంగాల వారు పడుతున్నటువంటి ఆ యొక్క క్షోభను గుర్తించి వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. వరంగల్ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. రహదారి మొత్తం మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 దాటినా పొగమంచు తగ్గలేదు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.